27వ తేదీ ఆగస్టు నెల 2024వ సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి వార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో, పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేనును వానిని ఒప్పుకొందును. దేవునికి స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. దేవునికి ఎంతవరకు మనము బద్ధులమై ఉన్నాము, లేక మన నిబద్ధత దేవుని పట్ల ఎంతవరకు కనబరుస్తున్నాము అనేది ప్రశ్నించుకొని వాక్యాన్ని ధ్యానించడానికి ఈ వచనం ద్వారా ప్రభు మనకు సహాయం చేయబోతూ ఉన్నారు. ప్రియులారా, అన్ని పరిస్థితులలోనూ దేవుని ఒప్పుకునేటంత విశ్వాసమును మనము కలిగి ఉన్నామా అనేది గమనించాలి. దేవుని వాక్య ప్రకారంగా క్రమశిక్షణ ద్వారా రోజువారీ సంబంధాన్ని దేవునితో కలిగి ఉండుట ద్వారా మనము నిబద్ధతను కనబరచగలుగుతూ ఉంటాము. మనము అనుదిన వాక్య ధ్యానమును, అలాగే ఉపవాస అనుభవాన్ని మరియు ప్రార్థన జీవితాన్ని, ఇవి మన ఆత్మీయతకు ఆనందమును మరియు ఆత్మ సంబంధంగా స్వేచ్ఛ అనుభవాన్ని అనుభవించుటకును మనకు సహాయం చేస్తూ ఉంటాయి. అలాగే ఇవి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి దిన ఒత్తిళ్లతో పాటుగా దేవునిపై మరియు ఆయన సన్నిధిలో దృష్టిని కేంద్రీకరించుటకు మనకు సహాయం చేస్తాయి అనేది వాస్తవము. దేవునితో మరియు దైవ సన్నిధిలో గడుపుటను అలవాటు చేసుకునే కొద్దీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు మరియు నిరాశలను ఎదుర్కొనుటకు మనను బలంగా సిద్ధపరుస్తుంటాయి అనేది మనము గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, నన్ను ఒప్పుకొని వానిని నేను ఒప్పుకుంటాను, నన్ను ఎరగను అనే వారిని నేను కూడా ఎరగను అని అంటాను అని ప్రభు అన్నారు. దేవునిని ఒప్పుకొనుట అనే అనుభవాన్ని, అనగా దేవుని కొరకు జీవించే జీవితాన్ని మనము ఏ రీతిగా కనపరుస్తున్నాము అనేది చూసుకోవాలి. కేవలం పాడుట ద్వారా ఒప్పుకొనడం కాదు కానీ, దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా ఒప్పుకొనుట కాదు కానీ, ప్రతి దినము కూడా అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుణ్ణి మనము ఒప్పుకొని జీవించడము, నేను దేవునికి చెందిన వ్యక్తిని, నా జీవితం దేవునికే సొంతము, ఆయన నా రక్షకుడై ఉన్నారు అనేటువంటి అనుభవంలోనికి రావడం అనేది అది శ్రేష్టమైనటువంటి పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు వారు అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవునికి బద్ధులుగా జీవిస్తూ వచ్చారు, దేవునికి చెందిన వారిగా తమ జీవితాలను కలిగి ఉన్నారు. అనుకూలమైన పరిస్థితులు మాత్రమే కాదండి, ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా వారు దేవుని కొరకు బలంగా నిలబడినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అబ్రహాము భక్తుడు ఇంచుమించుగా 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడకపోయినప్పటికీ కూడా ఎంత విశ్వాసంగా దేవునితో జీవించారు అనేది మనకొక సవాలుగా ఉంటుంది కదా. ఎందుకంటే మనము అడిగినది దేవుడు అనుగ్రహించకపోతే మన విశ్వాసం బలహీనమైపోతూ ఉంది. మనము కనిపెట్టిన కార్యము దేవుడు జరిగించకపోతే మనము దేవునిపైన నమ్మిక ఉంచుట విషయంలో తొలగిపోయే వారముగా కనిపిస్తూ ఉన్నాము. కానీ 25 సంవత్సరాల కాలం ఏ నమ్మకంతోనైతే, ఏ విశ్వాసముతోనైతే తన ప్రయాణాన్ని ప్రారంభించాడో అదే విశ్వాసాన్ని స్థిరంగా దేవుని పట్ల కాపాడుకొనగలిగి ఉన్నాడు అనంటే అది ఎంత గొప్ప సంగతి.
కాబట్టి స్నేహితులారా, దేవునితో మనకున్న సంబంధాన్ని ఏ పరిస్థితులు కూడా పాడు చేయనంత బలంగా మనము కలిగి ఉండాలి. ఏ అవసరతలు కూడా లేక ఎలాంటి స్థితిగతులు కూడా మనము దేవునితో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని అవి భగ్నం చేయకుండా ఉండేటంత బలంగా దేవునిలో మనం జీవించడాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము, ఈ అధ్యాయములో అలాగే 2వ అధ్యాయములో కూడా ఆశ్చర్యకరంగా కొన్ని సంగతులను మనము చూడగలుగుతూ ఉంటాము. దేవుడు అపవాది ద్వారా యోబును పరీక్షించడానికి అనుమతించినప్పుడు అపవాది ఒక్క దినమందే యోబు కలిగి ఉన్న సమస్తమును కూడా అతడు తొలగించి ఉన్నాడు. అనగా యావదాస్తిని పోగొట్టుకొని ఉన్నాడు యోబు భక్తుడు, 10 మంది పిల్లలను కూడా పోగొట్టుకొని ఉన్నాడు యోబు. అలాంటి పరిస్థితులలో ఆయన చెప్తూ 1వ అధ్యాయం ఆఖరి వచనంలో అంటూ ఉన్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న కష్టం వస్తేనే దేవా నువ్వు ఎక్కడున్నావని ప్రశ్నిస్తూ ఉంటాము, నా భక్తికి ప్రతిఫలము ఇదేనా అని మనం అడుగుతూ ఉంటాము, దేవుడు నాకేం మేలు చేశారు అని చెప్పుకుంటూ ఉంటాము, ఇంకా నేను ఎందుకు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఇంకా నేను ఎందుకు భక్తి జీవితాన్ని కొనసాగించాలి అని మనము వాపోతూ ఉంటాము. కానీ యోబు భక్తుడు ఎంత ఆస్తిని పోగొట్టుకొని ఉన్నాడు, ఒకరు ఇద్దరు కాదు 10 మంది సంతానాన్ని ఒకే రోజు కోల్పోయాడు. వర్ణనాతీతం ఆ బాధ, ఊహించని ఎంతో నష్టము కష్టము యోబు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ యోబు భక్తుని మాటలు చూస్తూ ఉంటే చాలా తేలిగ్గా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ తనకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎంత పటిష్టమైనదో ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. నాకు దేవుడే ఇచ్చారు, దేవుడే తీసుకుని వెళ్ళారు, కనుక నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని అన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అన్యాయం నాకు చేశాడు అని ఒక్క మాట కూడా చెప్పలేదు. వాస్తవానికి ప్రియులారా, దేవుడే ఒక పర్యాయము చెప్తూ ఉంటారు, ఏమనంటే నీవు అకారణంగా యోబును నేను పరీక్షించడానికి నువ్వు ప్రేరేపించావు అని చెప్పి. నిజమే కదండి, దేవుని కృపలో యోబు చాలా భక్తిలో బలంగా ఉన్నాడు. ఆయన పరిస్థితులకు లొంగిపోయిన వాడు కానే కాదు, పరిస్థితులను తన జీవితంలో ప్రభావం చూపించడానికి అనుమతించిన వాడు కూడా కానే కాదు. యోబు భార్య వచ్చి అంటుంది, నీవు ఇంకనూ యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని అన్నది. అంటే ఇంకా భక్తి ఎందుకు, ఏం జరిగింది మనకు, ఏ మేలు జరిగింది మనకు, అన్నీ పోగొట్టుకున్నాము, ఇంకా ఎందుకు. నిజంగా ఈ మాటలు పలికే సమయానికి యోబు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధలు గల కురుపులతో మొత్తబడి ఉన్నాడు. నిజంగా స్నేహితులారా, మనం ఊహించలేమండి ఈ శ్రమలన్నీ కూడా, దాన్ని ఎలా భరించాడో ఎలా సహిస్తున్నాడో కూడా మనకు తెలియదు. ఆయన భార్య భరించలేక అంటుంది, ఈ బాధల కంటే చనిపోవడం మంచిది, వీటిని చూస్తూ భరిస్తూ అనుభవిస్తూ ఉండడం కంటే ప్రాణం తీసుకోవడం మంచిది, నువ్వు దేవుణ్ణి దూషించు అంటుంది. దేవుని బిడ్డలారా, మానవాళి చేసే పనులు ఇవే. కష్టమొస్తే దేవునిపైన నిందలు వేస్తాం మనం, నష్టమొస్తే దీనికి కారణం దేవుడే అని మనం దేవుణ్ణి దూషిస్తూ ఉంటాము. కానీ యోబు అలా చేయడానికి ఇష్టపడలేదు. ఆయన అంటారు 2వ అధ్యాయం 10వ వచనంలో, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు,
మనము దేవుని వలన మేలు అనుభవించదమ్మా, కీడును మనము అనుభవింప తగదా అని అన్నారు. ఒక్క మాటైనా పాపానికి సంబంధించినట్లుగా యోబు మాట్లాడలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉన్నారు. స్నేహితులారా, దేవుని పట్ల విశ్వాసము యోబు జీవితంలో ఎంత బలంగా ఉందో, తన జీవితంలో సంభవించేవన్నీ కూడా దేవుని యొక్క చిత్తంలోనే జరుగుతున్నాయి అని నమ్మాడు. తనేమి నష్టపోయాను అని భావించడం లేదు, ఇక తన జీవితం అయిపోయింది అని చెప్పుకోవడం లేదు. ఎందుకంటే తన జీవితం దేవునితో ముడిపడి ఉంది. ఆస్తితోనో, పిల్లలతోనో, ఆరోగ్యముతోనో కానే కాదు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ దైవజనమా, మన జీవితాన్ని దేనితో ముడివేసుకున్నాము? ఆస్తి మన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఉందా, లేక కుటుంబమే మన జీవితానికి ఆధారంగా మార్చుకున్నామా, లేక ఈ లోకములో ఉన్నది మరి ఏదైనా సరే ఆధారంగా చేసుకున్నామా? అలా ఉన్నట్లయితే అదేదైనా మన జీవితంలో పోతే ఇక అన్నీ పోయినట్లుగా భావిస్తూ ఉంటాము. అందుకనే కృంగిపోతాము, అందుకనే సులభంగా దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాము. కానీ యోబు తన జీవితానికి దేవుడే ఆధారంగా చేసుకున్నాడు, దేవుణ్ణి మాత్రమే ఆధారంగా చేసుకున్నాడు. తన జీవితంలో ఎన్ని పోయినా తనకి పోయినట్లు అనిపించడం లేదు. ఎందుకంటే తనకు ఆధారం దేవుడు, తనకు సొంతం దేవుడు. కనుక దేవుడే తనను విడిచిపెడితే తనకి కన్నీ పోయినట్లే. అందుకనే దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న యోబు దేవుని పట్ల ఎంత నిబద్ధత చూపిస్తున్నాడు ఒకసారి ఆలోచన చేసుకుందాం. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేన్ని ఆధారంగా చేసుకున్నావు? నీవు దేవునికి నిబద్ధత కలిగి ఎందుకు ఉండలేకపోతున్నావు? దేవునికి కట్టుబడి జీవించే జీవితాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నావు? నీవు ఆధారంగా చేసుకున్నది దేవుణ్ణి కానందు చేతనేమో కదా, ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేస్తాము. దేవుని వాక్యములో ప్రియులారా, అది లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని చూస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఒక వ్యక్తి ప్రభు యొద్దకు వస్తాడు, ప్రభువా నేను మీతో వస్తాను కానీ నా ఇంటి ఉన్న వారి యొద్ద సెలవు తీసుకుని రావడానికి మొదట నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ప్రభు అతనితో చెప్పిన మాట ఇది, నాగలి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి కాదు ముందుకే చూడవలసి ఉన్నది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి దేవుని పట్ల విశ్వాసము, ఒక తీర్మానము మనము కలిగి ఉన్న తర్వాత మనం చూడవలసింది ముందుకే తప్ప వెనక్కి మాత్రం కానే కాదు ప్రియులారా. ఎందుకనంటే శాశ్వతత్వము అనేది ముందుంది, వెనక లేదు. శ్రేష్టమైనవి ముందున్నాయి, వెనక లేవు. నిత్య జీవము అనేది ముందుంది, వెనక లేవు. కనుక మనం వెనక్కి చూస్తున్నామనంటే లేని దాన్ని మనం ఆశిస్తున్నాము. ముందుకు చూడగలుగుతున్నామనంటే ఉన్నదాని కొరకే మనం వేగిరపడుతూ ఉన్నాము. కనుక దేవునికి మనము ఎప్పుడైతే నిబద్ధులమై జీవిస్తూ ఉంటామో, లేక ప్రభువే నాకు సర్వస్వము, ప్రభువే నాకు సమస్తము అని ఎప్పుడైతే మనము కలిగి ఆ జీవితాన్ని కొనసాగిస్తామో, మనము శాశ్వతమైన వాటి కొరకే ప్రయాణిస్తున్నాము అని మర్చిపోవద్దు. ఆనాడు లోతు భార్యను గురించి ప్రభు మాట్లాడుతూ చెప్పారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది, అబ్రహామును జ్ఞాపకం చేసుకోనండి, ఇస్సాకును జ్ఞాపకం చేసుకోనండి, ఎబ్బోకు దగ్గర యాకోబును జ్ఞాపకం చేసుకోనండి, లేక సాత్వికుడైన మోషేను జ్ఞాపకం చేసుకోనండి, నీతిమంతునిగా ఉన్న, విశ్వాసములో బలంగా ఉన్న యోసేపును జ్ఞాపకం చేసుకోనండి, ఇట్లాంటి మాటలు కాకుండా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి అని ప్రభు చెప్పారు. ఎందుకు అంటే ఆమె ఒక హెచ్చరిక, ఆమె వెనక్కి చూసింది, దేవుని వైపు చూడలేదు, ఉప్పు స్తంభముగా మారిపోయింది. మనము ఆదికాండం 19వ అధ్యాయం చదువుకుంటే ఈ అనుభవం మనకు చూపించబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూడవలసింది వెనక్కి కాదు, ముందుకు చూడాలి. దేవుడు విడిచిపెట్టమని చెప్పిన వాటినే మనం చూస్తూ ఉన్నామనంటే మనము దేవునికి విధేయత చూపించిన వారం కానే కాదు. మనం లోకాన్ని చూస్తున్నామనంటే
ఇంకనూ క్రిందున్న వాటినే మనం వెతుకుతున్నామని అంటే మనము దేవునికి సంబంధించిన జీవితాన్ని జీవించట్లేదు. ప్రభు చెప్తా ఉన్నారు, నన్ను అంగీకరించు వాణిని నేను అంగీకరిస్తాను. అన్ని పరిస్థితుల్లోనూ కూడా మనం ప్రభుని ఒప్పుకొనవలసిన వారమై ఉంటున్నాము, ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉంటున్నాము. దేవుని పట్ల మన నిబద్ధత దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, దాన్ని పాటించడం ద్వారా మనము చూపించగలుగుతూ ఉంటాము. కాబట్టి స్నేహితులారా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం, నేను ఎంతవరకు దేవుణ్ణి ఒప్పుకొని జీవిస్తున్నాను, ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని స్థలాల్లో, ఎన్ని సమయాల్లో నేను దేవుణ్ణి అంగీకరించేవానిగా ఉన్నాను అని చూసుకుందాం. యోబు వలె మన జీవితాన్ని దేవుని కొరకు మాత్రమే అప్పగించుకుందాం. దేని చేత మనం అప్పగించబడ్డానికి సిద్ధపడద్దు, కనుక సరి అయిన రీతిగా దేవునికి బద్ధులమై జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం మీరిచ్చిన ఈ మంచి సమయము, మీ గొప్ప వాక్యము కొరకే మీకు స్తోత్రాలు. మేము మీకు మాత్రమే నిబద్ధత కలిగి జీవించబద్ధులమై ఉన్నామని తెలియజేస్తూ ఉన్నారు. యోబు భక్తుని వలె జీవించడానికి సహాయం చేయండి. వెనక్కి చూడకుండా ముందుకే చూసి మా జీవితాన్ని కొనసాగించే భాగ్యం ప్రసాదించండి. వాక్యం విన్న వారందరినీ కూడా బలపరచండి నాయన, ఆశీర్వదించండి. వారికి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి. ఏ బలహీనతలు, ఏ సమస్యలు వారిని కృంగదీయకుండా వారిని ఆశీర్వదించి ఆదుకొనండి. దైవజనులను, వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన పరిచర్యను దీవించమని, మీరే బలంగా నడిపించమని యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడే ఉండునుగాక. ఆమేన్.